కాదేది ఎంజాయ్మెంట్ కు అనర్హం అనేలా ఉంటుంది కింగ్ నాగార్జున స్టైల్. ఎన్ని సినిమాలు చేసినా వయసు ఎంత మీద పడుతున్నా అది తనకు మాత్రం వర్తించదు అనేలా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో నాగ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. దేవదాస్ విడుదలకు ఒక్కరోజు ముందు ఫ్లైట్ ఎక్కేసి హాలిడే కోసం వెళ్లిపోయిన నాగ్ నేరుగా తన కొడుకు నాగ చైతన్య, కోడలు సమంతతో కలిసి జాయిన్ అయిపోయాడు. తానొక్కడే కాదులండి, అఖిల్ తో సహా మొత్తం కుటుంబం సహా అక్కడే తిష్టవేసి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వాటి తాలూకు ఫోటోలు ఆన్లైన్ లో రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లై 7 పూర్తయిన సందర్భంగా చైతు శ్యామల జంట మరీ మరీ స్పెషల్ గా కనిపిస్తోంది. రెస్టారెంట్ లో వైన్ తాగుతున్న దృశ్యం, పబ్ లో ఇద్దరు కలిసి సరదాగా డాన్స్ చేస్తూ గడపడం, తమతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ కమ్ మోడల్ శిల్పారెడ్డి చేస్తున్న హంగామా తక్కువేమీ లేదు. ఇబిజా ఐలాండ్ వేదికగా జరుగుతున్న ఈ సంబరాన్ని సమంతతో పాటు నాగార్జున ఎప్పటికప్పుడు కెమెరాలో బంధిస్తూ వీలు దొరికినప్పుడంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు 3 వచ్చాయి. నాగ చైతన్య, శైలజారెడ్డి అల్లుడు, సమంత యూటర్న్, నాగ్ దేవదాస్. ఏది ఇనానిమస్ గా బ్లాక్ బస్టర్ రిజల్ట్ తెచ్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా వాళ్లకు మాత్రం బాగా నచ్చిన సినిమాలయ్యాయి. తిరిగి వచ్చాక ఎవరికి వారు యమ బిజీగా మారబోతున్నారు. అందుకే ఏ క్షణాన్ని వేస్ట్ చేయకుండా అక్కినేని ఫ్యామిలీ మొత్తం స్పెయిన్ ని చుట్టేస్తోంది. అయినా ఎప్పుడు సినిమాలు అంటూ తలా చెడగొట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి టూర్లు మానసిక ఉల్లాసానికి చాలా అవసరం. నాగ్ లాగే చైతు, అఖిల్ కూడా ఇదే ఫార్ములానే ఫాలో అవుతున్నారు.